ಸೀತಾರಾಮ ಗುಣಗ್ರಾಮ ಪುಣ್ಯಾರಣ್ಯ ವಿಹಾರಿಣೌ ವಂದೇ ವಿಶುದ್ಧ ವಿಜ್ಞಾನೌ ಕವೀಶ್ವರ ಕಪೀಶ್ವರೌ. ಇಂತವರೆಗೂ ಶ್ರೀರಾಮಾಯಣಂಲೋನಿ ನವರಸಮುಲನು ಅನುಭವಿಸ್ತೂ ಭಯಾನಕ ರಸಾನ್ನಿ మనం అనుభవించాం. శత్రువులకు భయాన్ని ఎలా కలిగించాడు రామచంద్రస్వామి అనే దానిని మారీచాదుల వృత్తాంతంలో అనుసంధానం చేసుకున్నాం. అసలు రామచంద్రునికి భయం ఉందా? రామచంద్రుడికి కూడా భయం ఉంది. రామచంద్రునిలో ఆ భయరసం ఎలా ప్రకాశించింది? రామచంద్రుడు ఎప్పుడు భయపడ్డాడు? మిగతా వాళ్ళ వలే రామచంద్రుడు ఎప్పుడో ఒకసారి భయపడేవాడు కాదు, ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడు. దేనికి భయపడతాడు రామచంద్రస్వామి? నవరసములను రామచంద్రునిలో చూపించిన ప్రసిద్ధ శ్లోకంలో భయం అఖే అఖే. పాపం విషయంలో భయం రామచంద్రునికి. ఎట్టి పరిస్థితులలోనూ ధర్మమును తప్పి చరించరాదు, ఇది రామచంద్రుని జీవన విధానం. కనుకనే మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాచ సహా. లోకములో ఎవరు ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలో కేవలం ఉపదేశం చేయడం కాకుండా తాను ఆచరించి చూపించినటువంటి వాడు రామచంద్రుడు. కనుకనే ఈనాటికి ఏనాటికి లోకంలోని వారికందరికీ ఆదర్శ పురుషుడు రామచంద్రస్వామియే. ఏ విషయంలోనైనా రామచంద్రుడే అంత పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. కృష్ణ భగవానుడు ఇంకా భగవద్గీత చెప్పాడు, కానీ ఇవ్వకపోయినా ఆయనే ధర్మ ప్రవర్తకుడు. ఒక వ్యక్తి చెప్పిన మాట వలన లోకంలో కలిగే పరివర్తనం కంటే ఒక వ్యక్తి ఆచరించి చూపుట వలన లోకం మీద దాని ప్రభావం అధికంగా పడుతుంది. ధర్మములను ప్రవచించిన వారు ఎందరో మహర్షులు ఉన్నారు. మనకు 18 స్మృతులు అంటే ధర్మశాస్త్ర గ్రంథములు. మనం ఎలా నడుచుకోవాలి? నిద్రలేచిన దగ్గర నుంచి పవలించేంత వరకు ఎలా ప్రవర్తించాలో ఈ స్మృతులన్నీ చెప్పాయి మనకి. ఎలా అయితే 18 పురాణములు ఉన్నాయో 18 స్మృతులు, ఎలా అయితే 18 పురాణములలో సాత్విక పురాణములు, రాజస పురాణములు, తామస పురాణములు అనే భేదం ఉందో, స్మృతులలో కూడా రాజస స్మృతులు, తామస స్మృతులు, సాత్విక స్మృతులు అని భేదం ఉంది. కనుక మరి ఇంతమంది ధర్మశాస్త్రములను చెప్పినా వీరెవ్వరికీ కలగని గొప్పతనం రామచంద్రుడికి కలిగింది. రామచంద్రుడికి దేవాలయం కట్టి పూజించుకుంటున్నామంటే, ఆయన చరిత్రని ఆదర్శంగా తీసుకున్నామంటే మహర్షుల కంటే గొప్పవాడా రామచంద్రుడు అనిపిస్తుంది. గొప్పవాడే, మహర్షులు గొప్పవారే, కానీ వారు కూడా అప్పుడప్పుడు ధర్మమును తప్పి చరించుట మనకు కనబడుతుంది వారి చరిత్రలలో. వాళ్ళు కూడా కొన్ని ప్రలోభములకు లోనవ్వడం, కామక్రోధాదులకు వశపడడం కనబడుతుంది. అయితే వాడు మహానుభావుడు కనుక తేజీయసాం దోషాయ అని వాళ్ళ యొక్క తపశ్శక్తితో మళ్ళీ ఆ దోషములను తొలగించుకుని వాళ్ళు సరిగా ప్రవర్తించగలిగారు. కానీ రామచంద్రునిలో మచ్చునకు కూడా అలాంటి సన్నివేశం కానరాదు. కనుక రామచంద్రుడు ధర్మబద్ధంగా జీవించి జీవింప చేయడం కోసమని వచ్చినవాడు. ఎందుకైనా నేను మానవుడిని అని చెప్పుకోవడం, మిగతా వాళ్ళందరూ నువ్వు దేవుడు వేయా అంటే బ్రహ్మదేవుడు లాంటి వాడి దగ్గర నుంచి ఏకశృంగో వరాహస్వం అంటే ఒంటి కోర మీద భూమిని ధరించిన వరాహస్వామి నువ్వే, భవాన్ నారాయణో దేవ, నువ్వు నారాయణుడివి, జగత్ సర్వం శరీరంతే, లోకాన్నంతటిని శరీరంగా కలిగిన వాడివి, నాభ్యాముత్పాద్యమామపి ప్రాజాపత్యం కర్మ సర్వం త్వయా మయి నివేశితం. బ్రహ్మదేవుడి మాట, ఓ పరమాత్మ, నీ నాభీ కమలం నుండి నన్ను ఉద్భవింపజేసి
ఈ ప్రజాపతిత్వాన్ని నాకు నువ్వు ఇస్తే నేను నిర్వహిస్తున్నాను. ఇలా మాటలు దేవతలందరూ చెప్పినా రామచంద్రస్వామి ఆత్మానం మానుషం మన్యే, నన్ను మానవునిగానే అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకోసమని? ఆయన కనుక అవును నేను దేవుణ్ణి అన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన చరిత్రని మనం ప్రమాణంగా తీసుకోం. ఎందుచేత అంటే ఆయన దేవుడు కనుక చేసాడండి, మనం చేయగలమా? తప్పించుకోవడానికి వంకలు వెతికేవాళ్ళం కదా మనం. కనుక ఆయన ఎక్కడా భగవంతుడు అని చెప్పుకోలేదు, మానవుడిగానే చరించు. మరి మానవుడికి ఉండేటటువంటి దశలు, ఆ దశలన్నిటినీ చూపించాడు. కనుక రామచంద్రునికి తన జీవితంలో గొప్ప భయం ధర్మాన్ని తప్పి చరించడం అంటే. ఎక్కడ చరించడు? రామునికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు, ఖాయమైపోయింది. దానికి ముందుగా చేయాల్సినటువంటి వైదికమైనటువంటి వ్రతాదులు ఏవైతే ఉన్నాయో, దీక్షా స్వీకారాదులు, అట్లాంటి వాటిని సీతారాములు ఇరువురు స్వీకరించి సీతయా ఉపవస్తవ్య చెప్తాడు రామచంద్రస్వామి. అమ్మ, ఆ సీతమ్మ కూడా ఉపవాసం చేయాలట నాతో పాటుగా, కొంచెం ఆవిడ ఏమేం చేయాలో అవన్నీ నువ్వు దగ్గరుండి చూసుకో అంటాడు ఈయన. అంతా సిద్ధమైపోయింది పెట్టాభిషేకానికి. ఇంతలో సన్నివేశం అక్కడ మారిపోయింది. కైకేయి మందిరంలో రామచంద్రునికి కబురు వచ్చింది. సుమంత్రుడు వచ్చి రామచంద్రునికి చెప్పాడు, రామచంద్రుడు వెళ్ళాడు. అలా రామచంద్రస్వామి కైకేయి మందిరానికి వెళ్ళిన తర్వాత దశరథ చక్రవర్తి అలా మంచం మీద పడి ఉన్నాడు. ఏం మాట్లాడటం లేదైనా అది చూచి, అమ్మా నాన్నగారు ఏమిటి ఇలా ఉన్నాడు, సాధారణంగా ఎంత కోపంగా ఉన్నా నేను కనబడగానే ఆ కోపం అంతా పోతుంది, నన్ను దగ్గరికి తీసుకుంటారు, అలాంటిది ఇవాళ ఏం మాట్లాడటం లేదు, ఏమిటి కారణం అడిగి అడిగితే కైకేయి చాలా గొప్ప తెలివైనటువంటి ఆవిడ, నాయన నీ కారణంగానే ఆయన అలా ఉన్నారయ్యా, నా కారణంగా నేనేమి అపచారం చేశానమ్మా, నాన్నగారి మనసు ఏమైనా కష్టపడేలా ప్రవర్తించానా అన్నాడు రామచంద్రుడు. కాదు నాయన, ఒక అప్రియమైన వార్తను నీకు చెప్పాలి. ఆయన మాట ఇచ్చేశాడు, చెబితే నువ్వు పాటిస్తావో పాటించవో అని బెంగ పెట్టుకుని అలా ఉన్నాడు అనగానే రామచంద్రస్వామి, అహో ధిన్నార్హసే వద్దం మా మీరు సంపద, అమ్మా నాతోటి ఇలాంటి మాటలు మాట్లాడకు, మా నాన్నగారు ఏం చెబితే అది చేస్తాను. ఎదో మూలం, మూలమేది? అసలు మనం ఇవాళ బ్రతికి బట్టగట్టి ఇలా తిరుగుతున్నామంటే ఎవరి కారణం? ఎదో మూలం నరఃపశ్యేదు ప్రాదుర్భావమిహాత్మన, తండ్రి మూలం, తండ్రి కారణంగా జన్మ లభించింది మనకి, ఇలా ఉండగలిగాం. అలాంటి తండ్రికి ఇష్టమైన రీతిలో ప్రవర్తించకపోతే కథం తస్మిన్ అవర్ధేత ప్రత్యక్షే సతి దైవతే, ఏం భగవంతుడు కనబడతాడా మాట్లాడతాడా మనతోటి, మనం చేసింది బాగుందంటాడా బాగోలేదంటాడా, ఏం మాట్లాడతా ఆయన? కానీ తండ్రి మాట్లాడతాడు, ఇది బాగుంది ఇది బాగోలేదని చెబుతాడు. కనుక ప్రత్యక్షే సతి దైవతే, దైవం పరోక్షంగా ఉంటుంది, తండ్రి అని ఆయన ప్రత్యక్షంగా ఉండే దైవం. అలాంటి దైవం విషయంలో ఒక మాట ఆయన చెబితే అది ఆచరించకుండా ఏ పుత్రుడైనా ఉంటాడా అమ్మా? అహోధిం నారహసే వగ్ధం మా విదృశం వచ, నువ్వు నాతోటి ఇలాంటి మాటలు మాట్లాడకు, నేను తండ్రి గారి ఆజ్ఞను పాటించే పుత్రుణ్ణి. ఎలాంటి వాడిని? రాజు కనుక తండ్రి గారు కనుక ఆజ్ఞాపిస్తే అహం హి వచనాది రాజ్ఞ పతేయమపి పావకే, తండ్రి గారి మాటతో అగ్నిహోత్రంలో దూకమన్నా దూకుతాను నేను, భక్షేయం విషం తీక్ష్ణం, తండ్రి గారు ఒకవేళ విషం తాగమంటే విషమయ్యా తాగుతాను, మధ్యేమపి చారణవే సముద్రంలో పడమంటే సముద్రంలో పడతాను. కనుక తండ్రి గారి మాట కాదనే ప్రసక్తి లేదు. పోనీ ఆయన చెప్పకపోతే నువ్వు చెప్పు అసలు తండ్రి గారు ఏమి చెప్పాలనుకుంటున్నారు నాతోటి అన్నాడు. అంటే నాయన, మీ నాన్నగారిని కనుక సత్యప్రతిజ్ఞుడుగా మాట ఇచ్చి తప్పని వాడుగా చెయ్యాలనుకుంటే, ఎది సత్యప్రతిజ్ఞంతం పితరం కర్తుమర్హసి,
ఇచ్చేసి మీ నాన్నగారిని సత్య ప్రతిజ్ఞుడిగా చేయాలి అని నువ్వు అనుకుంటే ఒక పని చేయి. ఆత్మానంజ నరశ్రేష్ఠ మమ వాక్యం ఇదం శృణు. నువ్వు మా నాన్నగారి మాట చదవటాటని అన్నావు కదా, కనుక నువ్వు సత్య ప్రతిజ్ఞుడివి కావాలంటే మీ నాన్నగారు నాకు మాట ఇచ్చాడు కదా, నీకు చెప్పడానికి ఎదుర్కొన్నాడు, ఆయన సత్య ప్రతిజ్ఞుడు కావాలంటే ఇవ్వు నేను చెప్పే పని చేయి అంది ఇవిడ. అలాగేనమ్మా ఏమిటి సత్య సత్యత వర్షాన్ని దండకారణ నియమాశ్రిత అభిషేకమిమం త్యక్వా జటాజిన ధరో వస. 7-7 నవపంచత వర్షాణి ఇంకో మాట 9-5-14 7-7-14 అంటే 14 సంవత్సరాలు నువ్వేదో పట్టాభిషేకం చేసుకుందావు అనుకుంటున్నావు, దాన్ని అభిషేకమిమం త్యక్వా ఈ పట్టాభిషేకం ఇది అంత విడిచిపెట్టేసి జటాజిన ధరో వస. మునులవలె తాపసులవలె జడ్లను ధరించినటువంటి వాడు అరణ్యంలో ఉండాలి అని ఒకటి. రెండవది ఇవే అభిషేక సంభారములతో నీ అభిషేకం కోసమని చేసిన వీటితోటే భరతునికి పట్టాభిషేకం చేయాలి రెండు మాటలను చెప్పింది ఆవిడ. అనగానే రామచంద్రస్వామి తప్పకుండా నాయన నీ మీద ఆధారపడింది మన వంశం అంతా, మన వంశం కీర్తి ప్రతిష్టలు అంది కైకే ఎంత అందంగా చెప్తుందండి రామచంద్రుడితోటి. ఏమంటుంది ఆవిడ, సత్యేన మహతాం రామ తారయస్వ నరేశ్వరం. సత్యేన మహతా సత్యేన, నాయన ఇప్పుడు మీ నాన్నగారు పెద్ద ప్రమాదంలో పడిపోయాడు, నాకు మాట ఇచ్చాడు అబద్ధాడిన దోషం వస్తుంది ఇప్పుడు తిరిగితే, కనుక నువ్వు అరణ్యానికి వెళ్ళి సత్యం నుండి తప్పకుండా ధరింపజేయి. కనుక రామచంద్ర నువ్వు ఆలస్యం చేయకు, రామా తస్మాదిత శీఘ్రం వనం త్వం గంతుమ రహసి. కనుక నువ్వు వెంటనే అడవి వెళ్ళిపోనాయినా ఎంచేత, ఎంత క్రూరంగా చెప్తుందండి కైకేయి. రామా నువ్వు వెళ్ళేదాకా మీ నాన్నగారు స్నానం చేయరు, భోజనం చేయరు, మంచినీళ్ళు కూడా తాగరు, కనుక ఆయన మామూలుగా ఉండాలంటే నువ్వు తొందరగా ఉంటే అక్కడ మనసు మారిపోతుందని భయం కైకేయి, కనుక తొందరగా అడవికి వెళ్ళిపోనాయన అంది. అంటే ఇప్పుడు రామచంద్రస్వామి చెప్తాడు, అమ్మా తండ్రి గారు ఒప్పించాడు కనుక ఆయన ఆజ్ఞను ధిక్కరించలేను కనుక ఈ పట్టాభిషేకానికి ఒప్పుకున్నాను, అంతే తప్ప రాజ్యం మీద నాకు వ్యామోహం లేదు, నేనేదో ముచ్చటపడి ఈ రాజ్యాన్ని స్వీకరించడం లేదా, తండ్రి గారు ఆజ్ఞాపించారు కనుక స్వీకరిస్తున్నాను. నాహం అర్ధపరో దేవి యోగం ఆవస్తు ముత్సహే, నేను అర్ధపరుణ్ణి కాదమ్మా, ధనం కోసమని ఆశించేటటువంటి వాడిని కాను, ఏ సంపదలనైనా ఇచ్చగించేవాడిని కాను, విద్ధి మా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం, నన్ను ఋషులతో సమానంగా తెలుసుకోమ్మా. ఋషులే రీతిగా అయితే ఋషులు జీవనం గడుపుతున్నారు, వాళ్ళలో కూడా గృహస్థులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకోసం గృహస్థాశ్రమం వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క గార్హస్థ్య ధర్మాల్ని పాటించడానికి, కొన్ని కొన్ని యజ్ఞములను యాగములను చేయడానికి భార్య విరహితుడైనటువంటి వాడు అర్హుడు కాడు గనక, గృహస్థుడు కాకపోతే అర్హుడు కాడు గనక గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళు తప్ప వాళ్ళకు భార్య వాళ్ళ యజ్ఞ యాగాది సత్క్రియలలో ఒక సహచరురాలుగా ఉంటుంది, కేవలం వాళ్ళకి ప్రధానం ధర్మం, సంతానమైన ధర్మం కోసమే, భార్య అయినా ధర్మం కోసమే, జీవన విధానం అంతా ధర్మం కోసమే, ఇది ఋషుల పద్ధతి. కనబడేదాని ఋషి అనే మాటకి అర్థం ఏంటండి, ఋషిభిస్తుల్యం అన్నాడు రామచంద్రస్వామి, అతీంద్రియ ద్రష్ట ఋషి. మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక వస్తువుని చూస్తే ఓ ఈ వస్తువుని అనుభవించడం వలన నాకు ఇలాంటి ఆనందం కలుగుతుంది అంటే మనకు ఆనందం కలగడం కోసమని లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాం మనం ఏ పని చేసినా, కానీ మహర్షులు ఈ పని చేయడం వలన ఇది మన ఆధ్యాత్మికమైన ఉన్నతికి ఏమీ భంగం కలిగించదు కదా, ఈ పని చేయడం వలన భవిష్యత్తులో మనం
వెళ్ళాలి అనుకునేటువంటి పరలోక భ్రమణానికి ఇదేమీ ఆటంకం కాదు కదా. ఇలా ఆలోచించుకుని ప్రతిదానిలో ఆధ్యాత్మికమైన జ్ఞానంతో ఎంతవరకు తాము ఈ లోకంలో సంచరించవచ్చునో అనుభవించవచ్చునో అనుభవిస్తాం. నేను కూడా అంతే. విద్ధి మాం ఋషిభిస్తుల్యం, నన్ను ఋషులతోటి సమానంగా అనుకో తల్లి అన్నాడు. అయితే కొంచెం నాకు ఒక్క నిమిషం అవకాశం, ఇంటికి వెళ్ళి మా అమ్మగారికి భార్యకి చెప్పి బయలుదేరి వెళ్ళిపోతానని అడిగిన ఇంటికి వచ్చాడు. కౌసల్యాదేవికి తెలిపాడు, అమ్మా నువ్వు చేయించినటువంటి సింహాసనాలు అవి నాకు ఎందుకమ్మా, అరణ్యంలోకి వెళ్ళాల్సిన వాడికి గర్భాసనం మీద కూర్చోవలసిన వాడికి సింహాసనాలు అవి అన్నీ ఎందుకమ్మా చెప్పాడు. ఆవిడ బాధపడింది, అయ్యో నాయన నువ్వు నేను పుణ్యం చేసుకోలేదా, నువ్వు పుణ్యం చేసుకోలేదా రామచంద్ర, నేను పుణ్యం చేసుకోలేదు నువ్వు పుణ్యం చేసుకోలేదు, అందుకే దేవుడు మన ఇద్దరిని కలిపాడురా అని. అదేంటమ్మా అలా అన్నావు, అవునురా నాయన నువ్వు పాయసం వల్లనే పుట్టావు, భరతుడు పాయసం వల్లనే పుట్టాడు, ఆ పుట్టేవాడు ఏదో ఆ కైకేయి దాగిన పాయసం వల్ల పుట్టుంటే నువ్వు చక్రవర్తి అయ్యేవాడివి కదా, పాపాత్మురాలైన నా గడపను పుట్టడం చేత చక్రవర్తి కాకుండా అయిపోయింది, కనీసం భర్త గారి చేతిలో ఎలాగా సుఖం లేదు, కొడుకైనా చక్రవర్తి అయితే రాజమాతగా మనం సుఖిద్దాం అనుకుంటే ఆ భాగ్యం కూడా లేకుండా అయిపోయింది, నీకు ఇక్కడ ఉండలేను, నేను నీతో వచ్చేస్తానంది. రామచంద్రుడి గొప్పతనం ఏమిటి, ధర్మం అంటే ఎంత ప్రీతి రామచంద్రునికి, తాను ధర్మాన్ని తప్పితే భయపడమే కాదు తన కారణంగా ఇతరులే కొంచెం అధర్మం చేసి మొగ్గినా తానే భయపడతాడు రామచంద్రస్వామి. తల్లిని కూడా మందలించాడు ఆయన, తండ్రి గారు జీవించి ఉండగా ఆయనను విడిచిపెట్టి రావడం తగదు, నువ్వు ఇక్కడనే ఉండాలి అన్నాడు. మనకి రామచంద్రుడి చరిత్ర చూస్తే ఏమనిపిస్తుందండి, మరి ఆదర్శ పురుషుడు కదా. ఏమన్నాడు ఆయన, తల్లి నీతో వస్తానని ఆయన అంటే వీలు లేదన్నాడు. కానీ వాళ్ళ ఆవిడని మాత్రం తీసుకెళ్ళాడే లేదా రామచంద్రుడు, తీసుకెళ్ళాడు కదండి, మరేం న్యాయం, తల్లిగారు వస్తే వద్దన్నాడా, భార్యని తీసుకెళ్ళాడా. ఈ కాలంలో వాళ్ళు తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యతో విదేశాలకు వెళ్ళిపోతున్నాయి ఉద్యోగాలకి, వాళ్ళకి రామునికి ఏమైనా తేడా ఉందండి, ఓ బోళ్ళంత తేడా ఉంది. ఎందుచేత, తండ్రి గారు జీవించి ఉండగా ఆయన సేవ చేయడం ఆయన భార్యగా నీ ధర్మం, నేరెక్కడికి వెళ్ళినా నాతో పాటుగా వచ్చి కష్ట సుఖాల్ని అనుభవిస్తూ సేవ చేయడం నా భార్య ధర్మం, కనుక పుత్ర వ్యామోహంతో రాముని మీద ప్రేమతో ఈవిడ మాతృత్వానికి మొగ్గి ఎక్కడ భర్త గారికి అపచారం చేస్తుందని ఒప్పుకోలేదు రామచంద్రస్వామి, ఇక్కడే ఉండాలి అన్నారు. విన్నాడు లక్ష్మణస్వామి, అయినా కొన్ని వీరాలాపములను పలికాడు ఆయన. అన్నయ్య ఏమిటిలా అంటావు, నేనున్నాను నీకు సామ్రాజ్యాన్ని సాధించి ఇవ్వడానికి అని. అప్పుడు రామచంద్రస్వామి లక్ష్మణునికి కూడా హితబోధన చేస్తాడు, లక్ష్మణ నాస్తి శక్తి పితృవాక్యం సమతిక్రమితు మమ, నాన్నగారి మాటను జవదాటడానికి నాకు శక్తి లేదు, ఆయన ఏం చెబితే దానిని చేయడమే అని. ఉదాహరణగా మన వంశంలో పూర్వీకుల చరిత్ర చూడు, సగరులు అనేటటువంటి వారు సగరుని పితృలు, వాళ్ళందరూ యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు అపహరించుకొని పోతే అశ్వాన్ని మీరు తీసుకురావాలి యజ్ఞానికంటే ఆ మాటను నెరవేర్చడం కోసమని ఇలా తరం అంతా సంచరించడమే కాదు, ఒకవేళ పాతాళంలో ఉందేమో అని సముద్రపు టొడ్డును త్రవ్వి, నిజమే సముద్రపు టొడ్డుకు ఏం పేరు, సాగరం అని పేరు. సాగరం అంటే సాగరుల చేత వర్ధిల్ల చేయబడినది పెంచబడినది అని. అలా వాళ్ళు పాతాళానికి అశ్వం కోసమని వెళ్ళారు, ఆఖరికి వాళ్ళు మరణించారు తండ్రి మాట కోసమని. పరశురాముడు ఎంత గొప్పవాడు ఆయన, తన తండ్రి మాట కోసమే, ప్రేమ లేనివాడు కాదు తల్లి మీద, రేణుకాదేవి మీద ప్రేమ లేనివాడు కాదు పరశురాముడు, కానీ తండ్రి ఆజ్ఞ పాటించడమే పుత్రుని ధర్మము, కనుక తల్లి శిరస్సును ఛేదించడానికి కూడా వెనుదీయలేదు తండ్రి గారి ఆజ్ఞను అనుసరించి. ఇప్పుడు నేను కూడా ఎందుకంటే లక్ష్మణుడు చెప్పిన బోధనలన్నీ విన్న తర్వాత
కౌసల్య చూడరా లక్ష్మణ్దేవుడు చెప్తున్నాడు నచ్చితే చేయి అన్నట్టు చెప్పింది. కనుక ఈయన తండ్రి గారి మాటను జగదాటుట అనునది లేదు. ధర్మో హి పరమో లోకే, ధర్మమే ఈ లోకములో గొప్పది, నిలకడగా నుండునది. ధర్మే సత్యం ప్రతిష్ఠితం, సత్యమనేది ఆ ధర్మమునందే ప్రతిష్ఠింపబడి ఉంది. ఈ సత్యాన్ని పలకని వానికి ఆ ధర్మం అనేది సిద్ధించే అవకాశమే లేదు. ధర్మ సంస్కృతమే తచ్చ పితుర్వచన ఉత్తమం. ధర్మమేమి, తండ్రి గారి మాటను పాటించుటే పుత్రుని ధర్మము. ఇది ధర్మశాస్త్రం, దీనిని నేను ఎంత మాత్రము జగదాటలేను. లక్ష్మణ, నా మీద ప్రేమతో ఆవేశంతో తండ్రిని కూడా నిందించే దశకి వచ్చాను, కనుక కొంచెం మళ్ళా స్వస్థతని పొందు. ధర్మం ఆశ్రయ, మా తైక్ష్ణ్యం మద్బుద్ధిర్ అనుగమ్యత, ధర్మాల్ని ఆశ్రయించు. ఇప్పుడు రామచంద్రుడికి చెప్పిన వాళ్ళని లక్ష్మణుడికి వర్తించవండి, ఆయన పుత్రుడేగా దశరథునికి. కనుక ధర్మం ఆశ్రయ, మా తైక్ష్ణ్యం. తైక్ష్ణ్యంగా తీక్ష్ణంగా అంటే కోపం తెచ్చుకున్నాం అనుకోండి, ఏమైపోతుంది? శాస్త్రజ్ఞమైన జ్ఞానం ఎంత ఉన్నా ఆ కోపం అనేది ఒకటి వచ్చేటప్పటికి వివేకంగా అస్త నశించిపోతుంది. కనుక కోపం తెచ్చుకోకు, ధర్మాన్నే ఆచరించు అని లక్ష్మణునికి బోధ చేసి కొంచెం దగ్గరికి పిలిచి, నాయన నువ్వు ఇప్పుడు ఏదో సామ్రాజ్యం పాలించేద్దాం, నాన్నగారిని బంధించైనా పాలిద్దాం, నేనే ఉన్నాను నేనే చూస్తానని అంటున్నావు నువ్వు. ధర్మ అర్థ కామములలో ఏది ప్రధానమైనదో తెలుసునా? ధర్మమే ప్రధానమైనది. అంటే మహాపురుషుల ఆలోచనలకు, సత్పురుషుల ఆలోచనలకు, సామాన్యులకు సహస్రాంతం తేడా. ధర్మం ఎందుకోసమని, ధర్మో అర్థాయ. ఏమైనా పుణ్యాలు పునస్కారాలు చేస్తే, యజ్ఞాలు యాగాలు చేస్తే బాగా ధనం వస్తుందేమో. అంటే ధర్మం అనేది ధనం కోసం. ధనం ఎందుకోసమని, అర్థం ఎందుకోసమని, కామం కోసం. కామానికి ఇంద్రియ ప్రీతి, ఇంద్రియములకు తృప్తి కలిగేలా ప్రవర్తించాలంటే ధనం కావాలి, ధనం కలగాలంటే ధర్మం ఆచరించాలి గనక అనుకునేవాళ్ళు మూర్ఖులు. ధర్మం కోసమే అన్ని అర్థాలను ఎందుకు సంపాదించాలి మనం? ధర్మకార్యములను ఆచరించడం కోసమని అర్థం. ధర్మబద్ధమైనటువంటి కామం అలా స్వీకరించిన నాడు భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్పాడు కదా, ధర్మావిరుద్ధో కామానాం భూదేవుడు వరదర్షభ, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుని వాక్కు. ధర్మావిరుద్ధ, ధర్మానికి అవిరుద్ధంగా ఉండే కామం కూడా నేనన్నాడు ఆయన. కనుక ధర్మో హి పరమో లోకే, ధర్మమే పరమమైనది. ధర్మార్థ కామా కలుతాత లోకే సమీక్షిత ధర్మ ఫలోదయేషు. ధర్మార్థ కామములు అనేటువంటివి ఎలా స్వీకరించారో తెలుసిన, వాటిని పెద్దవాళ్ళు ఎలా చూస్తారో తెలుసిన, ధర్మ ఫలోదయేషు. ధర్మానికి ఉపకరిస్తుంది అనుకుంటే మిగతా వాటిని కూడా స్వీకరించవచ్చును. ఈ అర్థం వలన, ఈ కామం వలన ధర్మానికి హాని కలుగుతుంది అని అనుకున్ననాడు తే తత్ర సర్వేషు అసంశయం మే. ఇవి అన్నీ కూడా ఇందుకోసమే ధర్మాన్ని ఆచరించిన నాడు అన్నీ లభిస్తాయి. యస్మింస్తు సర్వేషు, అన్నీ ఏ ధర్మమునందైతే ఉన్నాయో దానిని పరిపాలించడం అనేది ముఖ్యం. దానికి విరుద్ధంగా ఉంటే స్వీకరించకూడదు. స్వీకరిస్తే కామమే గొప్పది, అర్థమే గొప్పది అనుకుని ధర్మాన్ని పక్కన పెట్టేశామనుకోండి, ద్వేష్యపరోహి లోకే, అలాంటి వాడిని లోకం అంతా గర్హిస్తుంది. చే, వీడు ధనం కోసమని ఏ పనైనా చేస్తాడు రా, వీడికేం బంధుత్వాలు మరొకటి మరొకటి ఏం లేదు, ధనమే ముఖ్యం వీడికని లోకం అంతా వాడిని నిందిస్తూ ఉంటుంది. కనుక లోకం చేత ద్వేషింపబడేటటువంటి వాడవుతాడు. కామాత్మత కల్వపి నా ప్రశస్త, అది కూడా ప్రశస్తమైనటువంటిది కాదురా. కనుక యశోక్యహం కేవల రాజ్య కారణాత్ నా పృష్ఠత గర్దుమలం మహోదయం. ధర్మమే ప్రధానం నాకు, ధర్మాత్ముడిననే లోకంలో నాకు వ్యవహారం,
అలాంటిది ఇవాళ రాజ్యం కోసమని అర్థం కోసమని ఆ ధర్మాన్ని విడిచిపెట్టాలని నేను అనుకోవడం లేదు. కనుక ధర్మాన్ని ఆచరించాలి అని లక్ష్మణస్వామికి రామచంద్రుడు చెబుతాడు. ధర్మం అంటే అంత ఇష్టం, అధర్మ వర్తనం అంటే రామచంద్రునికి అంత భయం.